దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నిర్భయ ఉదంతం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తన స్నేహితుడితో కలిసి నిర్భయ బస్సు ఎక్కటం, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆమె బాయ్ ఫ్రెండ్ ను దారుణంగా కొట్టి ఆ తర్వాత నిర్భయను అనాగరికంగా అత్యాచారం చేయటం, కదులుతున్న బస్సు నుంచి ఆమెను కిందకు తోసేశారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ కేసులోని నిందితులు దోషులుగా సుప్రీంకోర్టు తేల్చి ఉరిశిక్షను ఖరారు చేసింది. త్వరలో వారికి ఉరిశిక్షను అమలు చేయాలన్న డిమాండ్ అంతకంతకు పెరిగిపోతోంది. ఇదంతా ఒకెత్తైతే నాడు నిర్భయతో ఉన్న ఆమె స్నేహితుడు ఇప్పుడెక్కడ, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? అలాంటి ప్రశ్నలకు సమాధానాలను వెతికే ప్రయత్నం చేసింది మీడియా. ఈ సందర్భంగా వారికి ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. యూపీలోని గోరఖ్పూర్ లో ఉండే నిర్భయ స్నేహితుడి కుటుంబం మీడియాతో మాట్లాడేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు, మాట్లాడేందుకు నో చెప్పారు. నిర్భయ స్నేహితుడు తండ్రి ప్రతాప్ పాండే లాయర్ గా పనిచేస్తుంటారు. నిర్భయ స్నేహితుడు అవనీంద్ర ప్రస్తుతం మరో జీవితాన్ని గడుపుతున్నట్లు అతడి తండ్రి వెల్లడించాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడని, నిర్భయ ఘటన జరిగిన 7 ఏళ్ళు అయిందని, దోషులకు శిక్ష పడాలని అతడు కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా అతగాడు ప్రస్తుతం రహస్య జీవితాన్ని గడుపుతున్నాడు, ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిర్భయ ఘటన నిర్భయ కుటుంబానికే కాక అతడి స్నేహితుణ్ణి, అతడి స్నేహితుని కుటుంబాన్ని కూడా ఎంతో ప్రభావితం చేసిందని చెప్పాలి. మరి వారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి హలో టీవీని. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి, త్వరలోనే మీకు కాల్ వస్తుంది. ఈ వీడియోని లైక్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.